కొన్ని జాతీయ మీడియాల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వారి తండ్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాలు చేసినటువంటి అవినీతి ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసు మీద నేను జగన్ మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నా నేను ఎక్కడ చర్చకు రమ్మన్న వస్తా లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మంటున్నా ఓ వేది మీద కూర్చొని ఈ కేసు సంబంధించి నేను అన్ని విషయాలు మాట్లాడతాను అనేటువంటి మాట మాట్లాడారు ముఖ్యంగా రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒకటి అలాగే వన్ ఆర్ టూ ఛానల్స్ ఏవో ఛానల్స్లో మాట్లాడుతూ చెప్పాడు సరే జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు వస్తారా లేదా నీ స్థాయికి ఎవరు వస్తారా ఏంటి అనేటువంటిది అన్నీ పక్కన పెడితే ముందు ఈడీ పిలుస్తుంది చర్చకి ఓ పక్క సిఐడి పిలుస్తుంది చర్చకి రమ్మని ఓ పక్క ఇన్కమ్ ట్యాక్స్ పిలుస్తుంది చర్చకి రమ్మని ముందు వాటి సంగతి తేల్చు సిఐడి పిలుస్తుంటే నేను సమాధానం చెప్పను నాకు సంబంధం లేదు నాకు ఈ నోటీస్ ఇచ్చారా గవర్నర్కి చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు లేదా స్పీకర్కి చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు లేదా అనేటువంటి వితండవాదం చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ ఒక నోటీస్ ఇచ్చింది చర్చకు రమ్మని ఏమని నువ్వు 118 కోట్ల రూపాయలు కొట్టేశావు రాష్ట్ర ఖజానా నుంచి లంచాల రూపంలో 118 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి లంచాలకు సంబంధించినటువంటి విషయాలు నీతో మాట్లాడాలి రాబాబు చర్చకంటే దానికి సమాధానం చెప్పడు దాదాపు 2020వ సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో ఐటీ నోటీసులు ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా తప్పించుకొని తిరగాలని చెప్పి 4-5 మార్లు వారికి లేఖలు రాయడం నాకు ఏ సెక్షన్ కింద నాకు మీరు నోటీస్ ఇస్తున్నారు జూబ్లీ హిల్స్లో నేనుంటే పలానా జ్యూరిస్డిక్షన్ నుంచి నాకు ఎలా నోటీస్ ఇస్తారు ఈ రకమైనటువంటి లా పాయింట్లన్నీ కూడా మీ తండ్రి తీసి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ పిలుస్తున్నటువంటి చర్చలకు మీరు వెళ్ళరు సిఐడి పిలుస్తున్నటువంటి చర్చకి రారు ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి 7-8 మందిని అరెస్ట్ చేసి మీరు కొట్టేసినటువంటి డబ్బుకు సంబంధించి అందులో పాత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అరెస్టులు చేశారు ఇంత పెద్ద ఎత్తున ఈ 3 ప్రధానమైనటువంటి సంస్థలు చర్చలకు పిలుస్తుంటే రావడం మానేసి జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ స్థాయి ఏంటి అసలు నీ బ్రతుకేంటి నీ స్థాయి ఏంటి అప్పనంగా ప్రజల సొమ్ము నీ తండ్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని పందికొక్కలు తిన్నట్టు తినేసి బలిసిపోయి అడ్డంగా దొరికిపోయి తీసుకెళ్ళి జైల్లో పెడితే చర్చకు రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తావా నీ బ్రతుకెంత అసలు నెక్స్ట్ నువ్వే అని చెప్పాం కదా 371 కోట్ల రూపాయలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉంటే నిన్న ఇంటర్వ్యూలో ఒక ఉదాహరణ చెప్పాడు ఈ మేధావి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి తప్పు ఎక్కడం జరిగితే చైర్మన్ ఏమన్నా అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నా అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నావా అంటే ఎవరో తప్పు చేశారు ఆ తప్పుకి మా నాన్నకి సంబంధం లేదని చెప్పి చెప్తావా మీరు నేరుగా 5 పర్యాయాలు ఆఫీసర్ల మీద ప్రెజర్ పెట్టి 371 కోట్ల రూపాయలు కొట్టేసి తిరిగి ఏ తప్పు చేయనట్టు ఈరోజు పత్రికల్లో చూసాం కదా ఒక పత్రిక ఒక ప్రధానమైనటువంటి ఆంగ్ల పత్రికల్లో రాశారు
నాకు తెలిసి బహుశా దేశంలో ఎంతమంది శాసనసభ్యులు ఉంటారు అన్ని రాష్ట్రాలు కలిపి దగ్గర 4-5 వేల మంది ఉంటారు. ఇందులో దేశంలోనే ఫోర్త్ రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు? ఫోర్త్ రిచెస్ట్ ఎమ్మెల్యే మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు. 683 కోట్ల రూపాయలు విలువగలిగినటువంటి ఆయన ఆస్తిని ఎవిడెవిట్లో చూపిస్తూ 4వ రిచెస్ట్ ఎమ్మెల్యే. ఏమనంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిచెస్ట్ ముఖ్యమంత్రి అని మాట్లాడతావే, 2 ఎకరాల నుంచి ఎలాగొచ్చాడండి మీ తండ్రి 680 కోట్ల రూపాయలకి? మీరు చూపించేటువంటి అఫీషియల్ లెక్కలు, నేను మీరు చెప్పేటువంటి అఫీషియల్ లెక్కల గురించి నేను మాట్లాడుతా ఉన్నాను, కొట్టేసినటువంటి 100 కోట్ల గురించి కాదు. మళ్ళీ తిరిగి మేము కొట్టేసినటువంటి 371 కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళాయి, ఎలాగెళ్ళాయి, మా చేతికి వచ్చినట్టు మీ దగ్గర ఏమైనా రుచువు ఉందా? ఇదేనా హెరిటేజ్ ఫ్రెష్లోని టమాటాలు బేరమా? హెరిటేజ్ ఫ్రెష్లో టమాటాలు కొంటే రిసీ బిల్ ఇస్తారు, అలాగే నువ్వు కొట్టేసినటువంటి డబ్బులకు రిసీట్ ఇస్తారా? రిసీట్లు తెచ్చి మమ్మల్ని కానీ చూపించమంటావా ఏంటి? 90% సీమెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి అబద్ధాలాడి తిరిగి సీమెన్స్ కంపెనీ వాంగ్మూలం ఇచ్చింది. అసలు మాకు ఎటువంటి గ్రాంట్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ మా కంపెనీలో లేవు, ఎక్కడా కూడా లేవు అనేటువంటి మాట సీమెన్స్ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఎంక్వైరీలో, సిఐడి చెప్పినటువంటి ఎంక్వైరీస్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు. 3300 కోట్ల రూపాయల్లో 3000 కోట్ల రూపాయలు పెడతామన్నటువంటి సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్తా ఉంటే, ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదు, నామినేషన్ పద్ధతిలో డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి సీమెన్స్ పేరు చెప్పి సీమెన్స్ కంపెనీకి దాంట్లో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడుకొని ఒక పక్క అధికారులు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నా ఎక్కడా కూడా ముందు డబ్బులు రిలీజ్ చేయడమే చేసేయండి, ముందు రిలీజ్ చేసేయండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నట్టు. దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు? 2014 ఆగస్టు సెప్టెంబర్ నుంచే మొదలుపెట్టినటువంటి ఈ పునాదులు 2015 ఆఖరికల్లా దాదాపు 337 కోట్ల రూపాయలు కొట్టేశారు. 2016లో బ్యాలెన్స్ ఇంకో 34 కోట్లు ఉంటే ఆ 34 కోట్లు తీసుకుని మొత్తం 371 ఎత్తేశారు. కొట్టేసినటువంటి డబ్బుల గురించి, చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి మాట్లాడడం మానేసి పిలుస్తున్నటువంటి దర్యాప్తు సంస్థలు పిలుస్తూ ఉంటే వారితో మాట్లాడడానికి కూడా వణికిపోయేటువంటి నువ్వు. నేను దాదాపు 10 రోజులు అవుతా ఉంది ఈ ఇష్యూస్ అన్నీ మొదలయ్యి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడన్నా రూల్స్ మాట్లాడుతున్నారు, లా పాయింట్లు మాట్లాడుతున్నారు తప్ప అసలు మేము తప్పు చేయలేదు, మాకు ఈ అవినీతి దానికి మేము ఎక్కడా కూడా పాల్పడలేదు, ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం అనేటువంటి మాట ఎందుకు మాట్లాడట్లేదు? ఏ ఎంక్వైరీ చేసుకున్నా చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు, ఎవరు పిలిచినా మేము వెళ్తాం, ఏది కావాలంటే చెప్తాం, ఏది మాట్లాడమంటే అది మాట్లాడతాం అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతిదానికి లా పాయింట్లు అవుతారు. చివరికి బెయిల్ కోసం ఆ రోజు అప్లై చేసుకున్నప్పుడు కూడా ఈయన జస్టిస్ చౌదరి లాగా ఈయన కూడా నించొని మాట్లాడి ప్రసంగాలు చేశాడు జడ్జి ముందు. పెద్ద పెద్ద లా పాయింట్లన్నీ తీసి మాట్లాడాడు, ఎఫ్ఐఆర్లో నా పేరు లేదని, ఇంకోటి లేదని, ఈ పేరు లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు? నేను నా జాతీయ మీడియాతో మాట్లాడుతూ మా నాన్న ఎక్కడ సంతకం, 13 ప్లేసుల్లో సంతకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఈ కేసులో, ఈ స్కామ్లో, ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో 13 చోట్ల చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది. అది మీ నాన్న పెట్టలేదా చెప్పే, మనం అది కూడా చెప్పే, అబద్ధం కూడా చెప్పే, మా నాన్నగారిది కాదు, ఎవరో పెట్టిశారు మా నాన్న సంతకం అని చెప్పి కొట్టాల్సిన డబ్బల్లో బాబు కొడుకులు ఇద్దరు కూడా కొట్టేసి మళ్ళీ తిరిగి వాటాలు వేసేసుకొని మళ్ళీ ఈరోజు వచ్చి ఏమీ తెలియనటువంటి నంగనాజిల్లా మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజల ఆస్తి ప్రజల డబ్బు ప్రభుత్వంలో ఆ రోజు అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఆ డబ్బుకి కస్టోడియన్స్ గా ఉంటారని చెప్పి ఆలోచన చేసి మీకు అధికారం ఇస్తే ఆ డబ్బుని అపనం కొట్టేస్తారా అనేక సందర్భాల్లో చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది కేవలం తీగ మాత్రమే ఇది వాళ్ళు చేసినటువంటి అనేక స్కామ్స్ లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే అన్ని కూడా ఓటి ఓటి బయటికి వస్తాయి అన్నిటికీ కూడా రుజువులతో సహా దర్యాప్తు సంస్థలు ప్రజల ముందు పెడతారు ఆయన చేసినటువంటి తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు మళ్ళీ ఆయన జైల్లో ఉండి నిన్న ఈ రోజు ఏదో పేపర్లో రాశారు ఏదో పేపర్లోనో టీవీలోనో సోదరులు చెప్తా ఉన్నారు ఆయనకి ఏవో అరుపులు వినబడుతున్నాయి ఏవో సౌండ్లు వస్తున్నాయి ఆయన భయపడుతున్నాడు భయపెట్టాల్సిన వాళ్ళందరినీ భయపెట్టేసి చంపాల్సిన వాళ్ళందరినీ చంపేసి నువ్వు చేసినటువంటి పాపాలకి ఆత్మలన్నీ నీ చుట్టూ తిరుగుతాయి అదే రాజమండ్రిలో 29 మందిని పట్టుకుని పెట్టుకున్నావే ఆత్మలన్నీ నీ చుట్టూనే ఘోషిస్తుంటాయి మొన్న ఎక్కడ కందుకూరులో 11 మందిని చంపేస్తావు ఆత్మలు ఏమైపోతాయి నీ మీటింగ్ కోసం అని చెప్పి 11 మంది ప్రాణాలు బలికొన్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ నువ్వు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎంతమంది ప్రాణాలు తీసావు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు ఆ రోజు వంగవీటి మోహన రంగ దగ్గర నుంచి మొన్న ముద్రగడ పద్మనాభం వరకు చెప్తున్నాను అప్పుడు పాపాలంటే అన్నీ అతిలే ఉంటాయండి ఆయన కూడా చంపిపోయాడు కదా ముద్రగడ పద్మనాభం గారిని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఆయన చేసినటువంటి పోరాటానికి అండగా నిలబడితే భయపడగాడు చివరికి ఏం చేయాలో తెలియక తీసుకొని వెళ్ళి 10 రోజుల్లో 15 రోజుల్లో అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి నానా విధాలుగా హింసించి అనేక మంది పాపాలు మూటగట్టినటువంటి వ్యక్తి దీనికి మళ్ళీ దత్తపుత్రుడి సపోర్టు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ములాఖాత్ పేరుతో వెళ్ళి మిలాఖాత్ అయిపోయాడని చెప్పి సరే ఇది ఏం కొత్త విషయం కాదు దీని గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడో నిర్ణయించబడినటువంటిది ఈరోజు కొత్తగా లోకేష్ వచ్చి రేపు 2024 ఎన్నికల్లో మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేస్తానని చెప్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ వచ్చి నేను 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేస్తానని అలాగే ఉంటుంది మనం చూసాం కదా అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారి కన్నా ఎక్కువ హడావిడి పడింది ఎవరో చూసాం కదా మనం యాక్టింగ్ చేయమని అంటే ఓవర్ యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది సినిమాల్లో యాక్టింగ్ రాజకీయాల్లో ఓవర్ యాక్టింగ్ అనేక సందర్భాల్లో చెప్పాం ఇక జన సైనికులు జెండా కూలీలు వారు వారి జెండా తప్ప అసలు నా ఉద్దేశంలో అసలు ఎందుకు పార్టీ ఇంకా మీకు విలీనం చేసేయచ్చు కదా ఇంకా ఒకరి ఒక చేత్తో ఒక జెండా పట్టుకొని తిరిగే బదులు మొత్తం విలీనం చేసి ఒక జెండా పట్టుకొని తిరగవచ్చు కదా మీరు పోటీ చేసే 15-20 సీట్లకి మళ్ళీ 2 జెండాలు పట్టుకొని మీరేమో 160 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా పట్టుకొని 15 నియోజకవర్గాల్లో మీ జెండా పట్టుకొని తిరిగే బదులు మొత్తం కల్పిస్తే 175లో తెలుగుదేశం జెండా పట్టుకొని తిరగవచ్చు కదా ఇంకేమైనా కొన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే దానికి ఒక 5-10 సీట్లు ఇవ్వాలి మీకు ఒక 10-15 సీట్లు ఇవ్వాలి ఒక దొంగను కాపాడడానికి తోడు దొంగలందరూ కూడా కలిసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ సరిపోదని చెప్పి ఢిల్లీలో కూర్చొని ప్రవచనాలు చెప్తున్నాడు కొడుకు తప్పకుండా వారు చేసినటువంటి తప్పు సాక్ష్యాధారాలతో సహా పూర్తి స్థాయిలో న్యాయస్థానం నమ్మింది కాబట్టే ఆయనకి రిమాండ్ ఇచ్చింది ఇదేమి రాజకీయాల్లో భాగంగా ఏదో కొట్లాటలోనో లేకపోతే రాజకీయ పరమైనటువంటి కేసుల్లోనో రోడ్డు మీద మీటింగ్ పెట్టాడనో చెప్పి పెట్టినటువంటి కేసు కాదు కదా
సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కక్షసాధింపు చర్యలు చేస్తుందని చెప్పి ఒక నిజంగా కక్షసాధింపు చర్యలు చేయాలంటే మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వేసేవాళ్ళం. ఇది దీనికి పూర్తి స్థాయిలో వారు చేసినటువంటి తప్పిదాలు, వారు చేసినటువంటి అక్రమాలు, వారు చేసినటువంటి అవినీతి వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయి ఆధారాలతో సహా ప్రజల ముందు ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమున్నాయో వారు నమ్మారు కాబట్టే ఈరోజు ఆ జైలు జీవితం గడుపుతూ ఉన్నాడు. తప్పకుండా వీటన్నిటికీ కూడా వారు ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు ప్రజల ఆస్తి కొట్టేసినటువంటి వారు ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, తప్పు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దీని నుంచి తప్పించుకొని తిరిగి వాళ్ళని చర్చకు రండి, వీళ్ళకి చర్చకు రండి, రమ్మనండి, రేపు చంద్రబాబు నాయుడు ఏదో సమయంలో బెయిల్ తీసుకుని వస్తాడు కదా, వచ్చినప్పుడు అసెంబ్లీకి రమ్మండి, అసెంబ్లీలో చర్చ పెడదాం, పారిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. సో రానున్నటువంటి కాలంలో తప్పకుండా వీరు చేసినటువంటి తప్పులు, వీరు చేసినటువంటి అక్రమాలు, వీరు చేసినటువంటి అవినీతి వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మళ్ళీ ప్రజలు జవాబు చెప్తారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. నేనెవరు వద్దాను, నేను వద్దానన్న చెప్పు, సలహా ఇచ్చాను నేను ఎందుకు. ఇది నిన్న ములాఖాతులో నిర్ణయం అయింది కాదు కదా, ఇది నిర్ణయం ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు నుంచి చెప్తున్నాను నేను, ఇదే పత్రికా సమావేశం ఇదే ప్రాంతంలో అనేక సందర్భాల్లో దగ్గర సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. వారు ఒకటే దత్తపుత్రుడే అనేటువంటి మాట చెప్పాము. సరే శంఖులో పోస్తే కానీ తీర్థం కాదని అంటారు కదా, ఆయన నోటండి చెప్పేసాడు మొన్న. వారికి పుణ్యస్థలమైనటువంటి శ్రీకృష్ణ జన్మస్థలం ఆ జైల్లోనే చెప్పేశాడు కదా, జైలు బయటకు వచ్చి ఇంకా మనల్ని ఎవరు నమ్మరు, మనం ఒకటే అనేటువంటి చెప్పాలి, రేపు కలిసి పోటీ చేయాలి, రేపు కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్పేస్తానని చెప్పి ఆడికొచ్చి తండ్రి తారుక బాధ చూడలేక సరే జైల్లో అన్న ఏదో చిన్న ఊరట ఇద్దామని చెప్పి బయటకు వచ్చి ప్రకటించాడు. ఏమో నాకు తెలియదు, ఏది అమావాస్య ఏది పౌర్ణమి నాకేది తెలుసు, కానీ ఇంత క్లియర్గా మా న్యూస్లో డిసైడ్ చేశారు లోకేష్ ఇక రాలేడని. అదే అదే పోన్లే, నువ్వు ఏ మాట మాట్లాడినా లోకేష్ ఇక రాడు అని చెప్పి చెప్పావు. అది పోన్లే, నీకేం ఆశ ఉంది ఇంకా మీ మహాన్యూస్, మీ మహాన్యూస్ వంశీకి ఇంకేమైనా ఆశ ఉందా ఆయన వస్తాడని? మాకైతే వాళ్ళ తండ్రికే ఆశ లేదు, మీరెందుకు అంత ఆశ పెట్టుకుంటున్నారు? ఆయన బెయిలే తెచ్చుకోలేదు. ఏమైంది? అవును కరెక్టే, ఆంధ్రప్రదేశ్ తప్పితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనం తప్పితే, ఈయన గురించి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో పోరాటం చేస్తున్నారు. ఏంటండి ఈ ఎలివేషన్లు, దేనికి నాకు తెలియగలుగుతాను? ఎక్కడన్నా ఏ ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ సరే వాళ్ళ వాటాల్లో ఉన్నటువంటి వాటాదారులు తప్పితే, ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చెప్పుకునేటువంటి ఈ వ్యక్తికి సరే ఇదేదో అన్యాయంగానో అక్రమంగానో జరిగిపోయిందని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసుకుందో ఏ ఒకటని రోడ్డు మీదకి వచ్చాడండి. ఇప్పుడు ఇక్కడ సరిపోదని చెప్పి బెంగళూరులో ఒక ఐటీ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చెప్పి పెట్టారు. అక్కడ నాకు తెలిసి అందులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు తప్ప ఐటీ సంస్థలో ఉద్యోగం చేసినవాడు ఎవరు లేడు అందులో. అందరూ సీనియర్ సిటిజన్సే. అదే అయిన తర్వాత వచ్చారా? ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయి నేను బెంగళూరు గురించి చెప్తున్నాను, హైదరాబాద్లో ఏదో చేశారని చెప్పి చెప్తున్నాను, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నాను. మొన్న ఎక్కడో ఎక్కడది అమెరికాలో ఎక్కడో చేశారని చెప్పి చెప్పారు. సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప
అన్ని రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని ఏదో బాధపడి ఎక్కడ జరిగిపోతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని ఎలివే ఎవరు హౌస్ అరెస్ట్ ఎవరిని చేశారు? ఎవరిని చేశారు? రోడ్డు మీదకి లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందని అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ వారి పనులు వారు చేస్తారు. ఇప్పుడు అందుకనే అండి వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడు చంద్రబాబు నాయుడు. జైల్లో ఉన్నా నేను ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే నాకు జైలు కింద పెట్టండి, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. అబ్బబ్బా మూర్తి నువ్వు లేవేడు బాబు, జర్నలిస్ట్ కానీ అప్పుడు టీవీ ఫైవ్ లేదా? మమ్మల్ని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారో, మమ్మల్ని ఎన్నిసార్లు మమ్మల్ని తీసుకెళ్లిపోయారో, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఆపిస్తారండి? మమ్మల్ని అందరినీ ఆ రోజు ఏ రకంగా అరెస్టులు చేశారండి? నన్ను తీసుకొని వెళ్ళి ఆ పద్మనాభం స్టేషన్లో పెట్టారు. మా ఊరెక్కడ, మా ఇల్లు ఎక్కడ, నే పద్మనాభం ఎక్కడ? అనేక సందర్భాలు సి వన్స్ ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది లేదా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పోలీస్ వ్యవస్థలు తీసుకోవాల్సినటువంటి వారు వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు ఏవైతే ఉన్నాయో చేస్తుంటారు. మేము అనవసరంగా వచ్చి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తాం, లేక పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ని ఇబ్బంది పెడతాం, పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేస్తాం, ఇటువంటివన్నీ చేస్తామని అంటే డెఫినెట్గా ప్రభుత్వం ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకు ఆయన ఏం చేశాడు కాపులకి? ఆయన పోటీ చేశాడు కదండి, అప్పుడు ఒంటరిగానే పోటీ చేశాడు కదా. ఆయన 137 సీట్లు పోటీ చేస్తే దగ్గర 120 సీట్లు డిపాజిట్లు రాలేదు ఆయనకి. సరే, ఆయన ఎన్ని పోటీ చేశాడు, ఎన్ని డిపాజిట్లు వచ్చాయి, ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన రేపు మీరు అన్నారు కదా 30 కాపులు గెలిచాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు 2019, రేపు 2024 పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. సరే, మా పరిస్థితి సంగతి పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ చెప్తే కాపులు ఎందుకు ఓటేయాలి ఒకసారి చెప్పమనండి ఆయన్ని. పవన్ కళ్యాణ్ చెప్తే కాపులు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలనేటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారిని సమాధానం చెప్పమనండి. ఇదిగో నేను కాపుల కోసం ఈ పోరాటం చేశాను, లేదా కాపుల ఉద్యమం కోసం ఒక నాయకుడు ముద్రగడ పద్మనాభం అనేటువంటి నాయకుడు పోరాటం చేస్తే ఆయన ఉద్యమానికి మద్దతు తెలిపాను. సరే, నేను రోడ్డు మీదకి వస్తే జనం నన్ను తిరగనివ్వరు, కనీసం పోని నేను నా తాలూకా మద్దతుని ఒక లేఖలోనో లేదా ఒక వీడియోలోనో ఎక్కడో తెలియజేశాను అనేటువంటిది ఒక విషయం చెప్పమనండి. ఇదే ముద్రగడ పద్మనాభం గారిని ఇదే రాజమండ్రి అదే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో బంధించి ఇబ్బంది పెట్టి వారి కుటుంబ సభ్యుల్ని కాళ్ళతో తన్ని నోటుకొచ్చినటువంటి దుర్భాషలాడి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగదొక్కితే ఎక్కడ దాక్కున్నాడు? ఇదే సెంట్రల్ జైల్లో ఇదే రాజమండ్రిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక దొంగ పని చేసి వచ్చి జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే ఎందుకు ఆయనకి అండగా నిలబడతా ఉన్నాడు? ఎందుకు ఆ రోజు వంగవీటి మోహన రంగాన్ని చంపేసినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ మొన్న ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ మొన్న ఏదో ఒక మీటింగ్లో చెప్పాడు కదా, చిన్నప్పుడు రంగా గారికి టీ ఇచ్చాను, గాజు గ్లాసులో టీ ఇచ్చాను, నేను ఇచ్చిన టీ బాగుందన్నారు, అది అన్నారు, ఇంటిదన్నారు అని చెప్పి చెప్పాడు. మరి అదే రంగా గారు తాలూకా మరణానికి కారణమైనటువంటి పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నాడు? ఎందుకు ఓటేయాలి కాపులు ఆయనకి? ఇవన్నీ దీనికి సమాధానం చెప్పాలి. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన్ని సమాధానం అడగాలి. ఇంత క్లియర్గా ఆరో చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి వస్తే ఆయన్ని అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపించేశారు. హైదరాబాద్లో పోని సరే ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చేస్తే ఏదో జరిగిపోద్ది అనుకుంటే హైదరాబాద్లో ఒక ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కాపు ప్రముఖులు అందరూ కలిసి ఒక సమావేశం పెడితే
ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ చిరంజీవి గారు కానీ దాసనారాయణరావు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ మిగిలినటువంటి ప్రముఖ కాపు నాయకులందరూ కలిసి ఒక సమావేశం పెడితే ఆయన పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు ఆయన? సో దీని అంతటికి కూడా సమాధానం చెప్పి ఇదిగో నేను ఇది చేశాను కాబట్టి నా వెంట కాపులందరూ రావాలి, కాపులందరూ నాకు ఓటేయాలి, నేను చెప్పిన పార్టీకి ఓటేయాలని అంటే అర్థం ఉంటుంది. పోను ఆయన ఒంటరిగా పోటీ చేశాడు అనుకోండి, పోను కాపోడే ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పి పోను ఆయన ఓటేయడానికి ఆలోచన చేసేవాళ్ళేమో. నువ్వు తీసుకెళ్ళి పార్టీ ఇంకొకరికి ఇచ్చేసి ఆయన నువ్వు భుజాలు ఎక్కించుకొని ఆయన తిరుగుతూ ఉంటే కాపులు ఎందుకు ఓటేస్తారని నాకు తెలియకడుతాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 మంత్రులు ఇచ్చి 30 మంది ఎమ్మెల్యేలు చేసి జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, వేలాది మంది కాపులకి రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని కాపులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండకుండా ఇంకొక వ్యక్తికి అమ్ముడుపోయినటువంటి ఈ నకిలీ కాపుతో ఎందుకు ఉంటారు చెప్పండి? ఆయన అడిగాడు, సమాధానం చెప్పాను. ఆయన దాన్ని ప్రస్తావించాడు కాబట్టి నేను సమాధానం చెప్పాను. నేను అంతటి నేను ఎత్తుకోలేదు ఈ సబ్జెక్ట్ని. నేనేం చేస్తాను? ఇష్టం ఉన్నాడు చేస్తాడు, నేనేం చేస్తానండి? సో కాల్డ్ కాపులు అన్నాను కదా, కొంతమంది ఎవరైనా చేయాలనుకుంటే కాపులు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎవరన్నా అనుకుంటే చేసేవాళ్ళు ఏమో అన్నాను నేను. నా పార్టీ, నా పాలసీ, నా నాయకుడు, నా స్టాండ్ నాకుంటుంది. ఆయనే చెప్తాడు కదా నన్ను చూడడానికి బోల్ మంది వస్తారు, జగన్మోహన్ రెడ్డి ఓటేసేస్తారని. మేము చదువుకున్న రోజుల్లో చూసిన వాళ్ళమే కదా, చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళమే కదా. మరి చిరంజీవి గారిని అభిమానించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఆ ఇంట్లో మిగిలిన యాక్టర్లను అభిమానించమా? అలాగని చెప్పి సినిమాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లోకి వస్తే ఓటేసిస్తారా? ఇవన్నీ రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సో సినిమాల్లో యాక్టింగ్ చేయాలి, రాజకీయాల్లో ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఆయన ఇవి రెండు చేస్తున్నాడు. సో దీన్ని బట్టి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎక్కడ పెట్టారు? మీ చంద్రబాబు నాయుడు పెట్టినవా? చంద్రబాబు నాయుడు పెట్టినవా? అవి డొల్లలవే కదా, డొల్ల కంపెనీలే కదా అన్నీ. పేరు పెట్టారు తప్ప లోపల ఏం లేదు అక్కడ. ఎక్కడ 550 వినమ్మా, 555 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 6 సెంటర్లు ఈ రాష్ట్రంలో పెడతాం అనేటువంటిది ప్రాజెక్టు. 555 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఒక స్కిల్ సెంటర్ని ఆంధ్రప్రదేశ్లో చూపించమనండి, నేను రాజీనామా చేసేస్తాను. 555 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ 6 సెంటర్లు కడతామన్నటువంటిది ప్రాజెక్టు. 555 కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ అవినీతి కేసులో ఉన్నాడో ఈ 555 కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని రాష్ట్రంలో చూపించమనండి. ఎందుకు ఏది లేనిది లేనిదని అడుగుతారు అనవసరంగానా? మాకంటే మీకు ఎక్కువ కోపం ఉండటం చంద్రబాబు నాయుడు మీద, కూలిచ్చి గుర్తిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ.